మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు, నా వయసు 36 సంవత్సరాలు. నేను నా తలని వెనుకకు వంచినప్పుడు నాకు వెనక మెడపైన నొప్పి ఉంటుంది. నొప్పి కారణంగా నాకు తలనొప్పి కూడా వస్తుంది. మరియు సాయంత్రం చాలా నొప్పిగా ఉంటుంది. నేను మొబైల్ లేదా ల్యాప్టాప్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు అదే రకమైన నొప్పి వస్తుంది. నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మెడ నొప్పి నుంచి బాధపడడానికి ముఖ్యమైన కారణము మీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ రాంగ్ పోస్చర్లో వాడడం. దీన్నే మనం టెక్స్ నెక్ సిండ్రోమ్ లేదా కంప్యూటర్ మాల్ పోస్చర్ సిండ్రోమ్ అని మనం అంటున్నాము. సో మీరు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేదా ఫోన్స్ కరెక్ట్ పోస్చర్లో వాడాల్సి ఉంటుంది. ఈ ఫోన్ వాడేటప్పుడు మాత్రం మీకు స్ట్రైట్గా అంటే ఈ లెవెల్లో ఐ లెవెల్ ప్యారలల్ లెవెల్లో ఈ ఫోన్ కూడా వాడి టెక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మెడ ఇంత మోతాదు మించి 60 డిగ్రీలు వంచితే కనుక మీ మెడ మీద దాదాపు 27 కేజీలు బరువులు పడడం ద్వారా మీ మెడ నొప్పి లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కంప్యూటర్ కూడా ఐ లెవెల్కి ప్యారలల్గా ఉండాలి. కీబోర్డ్ అనేది 90 డిగ్రీలు అంటే భుజానికి ఎల్బోకి యాంగిల్ గీస్తే అది 90 డిగ్రీ లెవెల్లో మీ కీబోర్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎక్కువ వాడాల్సి వస్తే ఎవ్రీ 1 అవర్లీ బ్రేక్ తీసుకొని మెడ కండరాలకి సంబంధించిన స్ట్రెచెస్ కానీ లేదా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది. నొప్పికి సంబంధించి ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ లేదా షార్ట్ వేవ్ డయోథెరపీ అనే ఫిజియోథెరపీ ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దాంతోపాటు నొప్పి తగ్గడానికి మజిల్ రిలాక్సెన్స్, ఈ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడతా. పడుకునేటప్పుడు దిండు కూడా మరీ ఎత్తుగా ఉండకూడదు. కాస్త చిన్న టవల్ రోల్ చేసి మెడ కింద పెట్టుకొని అవసరం అనుకుంటే ఒక 15 రోజులు సర్వైకల్ కాలర్ అంటే మెడ పట్టి కూడా వాడితే కనుక ఈ మెడ నొప్పి రాకుండా ఉంటుంది. Come in main building. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.